కోట పెద్దాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో మహిళల గొలుసులను తెంపుకుంటూ చోరీలు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పెద్దాపురం పోలీసులు నిఘా వేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 లక్షల విలువైన 150 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తులో పెద్దాపురం పోలీస్ సిబ్బంది విశేష కృషి చేయడంతో వారిని డీఎస్పీ లతా కుమారి అభినందించారు. ఈ మేరకు పెద్దాపురం పోలీస్ స్టేషన్ నంబర్లు గల మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ లతా కుమారి వెల్లడించారు. పెద్దవ నెల 2021వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకి మా పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి ఈ సత్యరెడ్డిపేటలో ఉన్నటువంటి ఒక ఫిర్యాది గారు తన యొక్క ఇంటి బయట ఈ కసవ తుడుస్తుండగా బైక్ మీద వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి చైన్ ని తీసుకొని పారిపోయినారు. ఈ క్రమంలో మా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 376/2021 అండర్ సెక్షన్ 382 ఐపీసీ వేయడం జరిగింది. ఈ క్రమంలో అప్పట్లో చాలా చక్కగా మా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోగానే మా యొక్క ఎస్ఐ గారు సిఐ గారు 15వ తేదీ ఈ నెల మే నెల 15వ తేదీ 2023వ తేదీన పెద్దాపురం పాండవులమిట దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులైనటువంటి పట్టా వరప్రసాద్, కొరమెల్ల సత్యనారాయణ, పటంశెట్టి ఆది బ్రహ్మ మహేశ్వర శ్రీనివాస్ అలియాస్ హరి అనే ముగ్గురు వ్యక్తులు వారి యొక్క మోటార్ సైకిల్పై కాకినాడ వైపు వస్తుండగా మా యొక్క ఎస్ఐ గారైనటువంటి ఎస్వి సురేష్ గారు, మా యొక్క సిఐ గారు అబ్దుల్ నబీ గారు వారి వద్ద వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 151 గ్రాముల విలువైనటువంటి సుమారు 8 లక్షలు విలువైనటువంటి బంగారు వస్తువుల్ని మేము రికవరీ చేయడం జరిగింది. మా యొక్క పోలీస్ శాఖ వారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే దయచేసి ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళలు అదేవిధంగా స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఎవరైనా సరే స్కూల్కి తీసుకెళ్తున్నటువంటి పిల్లలు తీసుకెళ్తున్నటువంటి అమ్మలు ఎవరైనా ఉన్నా ఇట్లాంటి చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల జాగరూకత ఉండండి. మీకు ఇట్లా బైక్తో వచ్చి అఫెన్స్ చేసినప్పుడు వెంటనే భయపడకుండా మొట్టమొదటి చేయాల్సింది మీరు వీలైనంత వరకు బైక్ నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మీ చుట్టుపక్కల అనుమానితంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే మీ మహిళా పోలీసుని కానీ మీ ఎస్హెచ్ఓకి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పెద్దాపురం మరియు పెద్దాపురం సీసీ స్టాఫ్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వ్యవహరించి ఈ కేసును ఛేదించడం జరిగింది. దీనికి సంబంధించి మా యొక్క జిల్లా ఆఫీసర్ అయినటువంటి సతీష్ కుమార్ సార్తో చక్కటి రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ తరపు నుంచి మేము చెప్పేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ చుట్టుపక్కల ఎలాంటి దొంగతనాలు జరుగుతున్నా కొత్త కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నా మాకు కాల్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి.